మిద్దె సాగులో వస్తున్న ఆధునిక సాగు విధానాలను సైతం అలవాటు చేసుకుంటుంది కిరణ్. అర్బన్ కిసాన్ కిట్ ద్వారా హైడ్రోఫోనిక్ విధానంలో ఆకుకూరలను సాగు చేస్తుంది. ఈ కిట్లో సాగిన ఆకుకూరలు ఎంతో తాజాగా ఉన్నాయి. ఎలాంటి మట్టి అవసరం లేకుండా ఏకంగా 18 రకాల ఆకుకూరలను పండించుకునే వెసులుబాటు ఉంది. కేవలం మొక్కలకు నీరు, పోషకాల ద్రావణాన్ని అందిస్తే చాలు, ఆరోగ్యకరమైన ఆకుకూరలను ఇట్టే కోసుకుని తినేయచ్చంటుంది కిరణ్. మరి ఈ హైడ్రోఫోనిక్ ఆకుకూరల సాగు విధానం ఏంటో కిరణ్ మాటల్లోనే విందాం. ఇది నా అర్బన్ కిసాన్ వాళ్ళ హైడ్రోపోనిక్ కిట్ అండి. ఇది 18 ప్లాంటర్ కిట్ అనమాట. అంటే మనం 18 ప్లాంట్స్ పెట్టుకోవచ్చు ఈ ప్లేస్లో. సుమారుగా మనకి అంటే 3 కుండీలు అలా పట్టే ప్లేస్లో మనకి ఇక్కడ 18 మొక్కలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ అంటే మనము దీనికి మట్టి అసలు యూస్ చేయమండి. ఓన్లీ వాటర్ అండ్ వాళ్ళు న్యూట్రియంట్స్ ఇస్తారు, న్యూట్రియంట్ ఏ అండ్ బి అనేసి. ఇవి రెండు మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇవి కూడా రోజు ఏం చేయక్కర్లేదు, వీక్లీ వన్స్ అలా మనం చూసుకోవాలన్నమాట. మనకి ఇలా బకెట్లో ఉంటుంది వాటర్, దాంట్లో మనం న్యూట్రియంట్స్ యాడ్ చేసి పోస్తామన్నమాట. అవి మొత్తము రీసైకిల్ అయ్యి ఫుల్ మళ్ళీ దీంట్లోకే పడుతుంటాయి. ఇది డిజిటల్ వాటర్ టెస్టర్ అండి. మనము దీంట్లో వాటర్ యాడ్ చేసేటప్పుడు మనం ఆర్ఓ వాటర్ మినరల్స్ ఒక 10 ml 10 ml యాడ్ చేసి మనం చెక్ చేసుకోవాలన్నమాట. మనం వాటర్లో ఇన్సర్ట్ చేస్తే దాని ఎంత న్యూట్రియంట్ వాల్యూ ఉన్నదనేది వచ్చేస్తుందండి. ఈ వాల్యూ వచ్చేసి మనం 1000 నుంచి 1500 రేంజ్ ఉండేలాగా చూసుకోవాలండి. అప్పుడు మనకి కరెక్ట్గా మొక్కలు హెల్దీగా పెరుగుతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి రీడింగ్ వచ్చేసి 1200 ఉందండి. ఇది పవర్ ఆన్ చేసి మనం వాటర్లో ఇన్సర్ట్ చేయాలండి. ఇది హోల్డ్ ప్రెస్ చేసి ఉంచితే మనకి దీని వాటర్ ఎంత మనకి కంటెంట్ ఉన్నది అనేది తెలుస్తుందండి. అది 1000 to 1500 ఉండాలన్నమాట. ఇవి హైడ్రోపోనిక్ న్యూట్రియంట్స్ అండి. ఇవి రెండు అయితే మిక్స్ చేసి ఉంచకూడదు, విడివిడిగా ఇలా బాటిల్స్లోనే ఉంచుకోవాలన్నమాట. మనము ఆర్ఓ వాటర్ ఒక బకెట్లో ఫిల్ చేసుకుని మనం 10 ml 10 ml వేసుకొని ఒకసారి టెస్ట్ చేసుకోవాలండి. అది తక్కువ ఎక్కువ ఉందా చూసుకోవాలి. 1000 to 1500 వచ్చే రేంజ్లో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని మిక్స్ చేసుకుని తర్వాత ఆ బకెట్లో ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ దీనివల్లే ఈ న్యూట్రియంట్స్లో ఉన్న బలం వల్లే మనకి మొక్కలు పెరుగుతాయి అన్నమాట. ఇది న్యాచురల్ అనండి. అలానే దీనికి మనకి ఇంకొక యూస్ కూడా ఉంది. ఏంటంటే మనము మట్టి యూస్ చేయట్లేదు కాబట్టి వీటిలో మనకి సాయిల్ బోర్న్ డిసీజెస్ అనేవి ఏమీ రావండి. చాలా పెస్ట్లు అయితే చాలా తక్కువ వస్తాయి అన్నమాట ఇలా పెంచుకోవడం వల్ల. ఆకుకూరలు పెంచుకోవాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అండి. చిన్న బాల్కనీస్ ఉన్నాయి, ఎక్కువ ప్లేస్ లేదు అనుకుంటే దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు ఎవరైనా. ఆరోగ్యమే ఆమె ప్రధాన ఎజెండా. అందుకే వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలను సాగు చేయడంతో పాటు గోధుమ గడ్డిని ఇంటి పట్టునే పెంచుతోంది కిరణ్. ఐరన్ స్థాయిలు తక్కువగా ఉన్నవారు, రోగ నిరోధక శక్తి పెంచుకోవాలనుకునేవారు ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగాలంటోంది. మట్టి అవసరం లేకుండానే ట్రేలలో ఎంతో సునాయసంగా నీటి సాయంతో గోధుమ గడ్డిని పెంచుతుంది. ఇది వీట్ గ్రాస్ అండి. బేసిక్గా వీట్ గ్రాస్ వచ్చేసి మనకి బ్లడ్ ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి బాగా బూస్టప్ లాగా యూజ్ అవుతుంది అనమాట. మనకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది వీట్ గ్రాస్ జ్యూస్ తాగడం వల్ల. దీన్ని వచ్చేసి నేను మట్టి లేకుండా జస్ట్ ట్రేల్లోనే పెంచుకుంటున్నానండి. ఇవేంటంటే వన్ డే నానబెట్టేసి మనము జస్ట్ టిష్యూ మీద వేస్తామండి. ఈ కింద చూడండి టిష్యూ కనిపిస్తుంది మీకు. టిష్యూ మీద వేసి వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటే మనకి 10 డేస్లో ఇలా తయారవుతుందండి. దీని జ్యూస్ వచ్చేసి మనం ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా బెనిఫిషియల్ అండి. అంటే ఎంప్టీ స్టమక్ మీద తాగాలన్నమాట. దీన్ని జస్ట్ ఇలా పైన వరకు ఇలా కట్ చేసేసుకుని మనం మిక్సీ వేసేసుకుని స్ట్రెయిన్ చేసి తాగేయడం అండి. దాంట్లో హనీ అండ్ లెమన్ మిక్స్ చేసుకుని తాగొచ్చు అన్నమాట మార్నింగ్ టైము. చాలా హెల్దీ జ్యూస్ అండి. అసలు ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా అన్నమాట. ఇది వచ్చేసి మనకి 10 to 12 డేస్లో ఈ గడ్డి తయారవుతుందండి. 12 డేస్ ఆ టైంలోనే మనం తీసుకోవాలన్నమాట. బాగా పెరిగినాక అయితే మటుకు దీని పోషకాలన్నీ మళ్ళీ తగ్గిపోతాయండి. జస్ట్ 3-4 ఇంచెస్ అలా హైట్ పెరిగినప్పుడు మనం దీన్ని యూజ్ చేసేసుకోవాలి. జస్ట్ ఊరికే తెల్లగిన్నండి. దీంట్లో కూడా ఇలా మనం టిష్యూ అడుగున వేసేసి ఇలా నానబెట్టిన గోధుమలు వేసి మనం రెగ్యులర్ ప్రాసెస్గా వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే కనుక మనకి చక్కటి గోధుమ గడ్డి తయారైపోతుంది. ఏ కుండీలు, ఏ మట్టి అవసరం లేకుండా మనం దీన్ని పెంచేసుకోవచ్చు. మన హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు దీనివల్ల. ఈ గోధుమ గడ్డి అనేది మనం ఒక పక్క నుంచి కట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా, మళ్ళీ ఫస్ట్ది మళ్ళీ పెరుగుతూ ఉంటుందండి. మనం తీసేయిపోతే
కానీ అది పెద్ద హెవీ న్యూట్రియంట్స్ అయితే దాంట్లో ఉండదండి, దానివల్ల యూజ్ లేదనమాట. ఇది వన్ టైం యూజ్ చేసుకుంటేనే మన దీనికి కావాల్సిన బెనిఫిట్స్ టోటల్గా మనం ఎంజాయ్ చేయగలుగుతాము, మనకి బాడీకి పడతాయి. ఇంత ట్రేలో మనకి గోధుమ గడ్డి రావాలి అంటే ఒక 100 grams అలా 100 to 150 grams గోధుమలు నానబెట్టుకుని వేసుకుంటే ఇంత వచ్చేస్తుందండి. ఇది యాక్చువల్గా మనకి ఒక 10 glasses ఆఫ్ జ్యూస్ తయారవుతుందండి. గ్లాస్ అంటే ఫుల్ గ్లాస్ కాదు, చిన్న ఇంత పెగ్ టైప్లో తాగితే సరిపోతుందన్నమాట. ఇది 10 times యూజ్కి వస్తుంది. అది తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువుతో ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను పండించడం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందం లభిస్తోందని సంతృప్తి వ్యక్తం చేస్తోంది కిరణ్. నా టెర్రస్ మీద ఉన్న ఈ మొక్కలు కాక నేలలో కూడా చిన్న ప్లేస్ ఉందండి. వెనక ఒక 50 gajalంత ప్లేస్ ఉంది. అక్కడ కూడా నాకు మామిడి చెట్టు ఉంది, ఇంకా దానిమ్మ ఉంది, అరటి వేసుకున్నాను, మందారాలు వేసుకున్నాను. కింద 2 varieties ఆఫ్ మామిడి ఉందండి. ఒకటి కొత్తగా పెట్టుకున్నాను, ఒకటి ఆల్రెడీ పెరిగిపోయిందనమాట బాగా. ఇంకా 100 varhalu అవన్నీ కూడా పెట్టుకున్నానండి. మనం ఇలా మొక్కలు పెంచుకోవడం వల్ల మనకి మంచి ఎక్సర్సైజే కాదు, మంచి ఫుడ్ ఉంటుంది, మంచి ఎయిర్ కూడా మనకి ఫ్రెష్గా ఉంటుందండి మన చుట్టూ. ప్రతి ఒక్కళ్ళు ఇలా మొక్కలు పెంచుకుంటూ ఉంటే మనకి గ్రీన్ హైదరాబాద్ అయిపోతుంది అనమాట ఫ్యూచర్లో. అది చాలా యూస్ఫుల్, మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా మనం మంచి అట్మాస్ఫియర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మన ఇంట్లో పిల్లలకు కూడా చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. మనం ఒక కూరగాయ పెంచి దాన్ని వండాము అంటే దాని విలువ, అంటే రైతులు ఎంత కష్టపడుతున్నారు అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుందండి. ఎంత కష్టపడితే మనకి అవుట్పుట్ వస్తుంది అనేది కూడా తెలుస్తుంది అనమాట. ఫుడ్ విలువ అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుందండి. ప్లస్ మనం ఇలా ఇంట్లో పండించుకుంటున్నాము, తింటున్నాము, దీని టేస్ట్ తెలుస్తోంది కాబట్టి, అంటే పెస్టిసైడ్స్ లేని ఫుడ్, హెల్దీ ఫుడ్ తింటే దీని టేస్ట్ ఎలా ఉంది, బయట మనం కొనుక్కొచ్చుకున్నది డిఫరెన్స్ ఎలా ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుందండి. మన హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మనం ఫిజికల్గా కూడా ఫిట్ అవుతూ ఉంటాము, ఎందుకంటే వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి గార్డెన్లో, అండ్ హెల్దీగా కూడా తయారయ్యే అవకాశం ఉంటుందండి. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళకున్న పరిధిలో కనీసం 2-3 కుండీలైనా చిన్న చిన్న బాల్కనీస్ ఉన్నా పెంచుకొని ఆకుకూరలనే స్టార్ట్ చేసి పెంచుకోండి. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం. నమస్తే.